అధిక వడ్డీల పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపి మోసానికి పాల్పడ్డారు. దబీర్పూర్కు చెందిన బుస్ట్రా సిరాజ్ ఉర్ రెహమాన్ ఓఐఆర్సీ పేరుతో సొసైటీ స్థాపించారు. పెట్టుబడులకు రెట్టింపు డబ్బు ఇస్తామంటూ ప్రజల్ని నమ్మించారు. సుమారు 100 మంది వద్ద 9 కోట్ల వరకు వసూలు చేసి ఈ డబ్బుతో ఉడాయించారు. బాధితుల ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. ఒక్కొక్కరి నుంచి 1 లక్ష నుంచి 90 లక్షల దాకా వసూలు చేసినట్లు సమాచారం. ఇచ్చిన మొత్తానికి రెండింతలు ఇస్తామంటూ మలక్పేట్, సైదాబాద్, దబీర్పురా, సంతోష్ నగర్, చార్మినార్, పాతబస్తీకి చెందిన ప్రజల నుంచి భారీగా నగదు సేకరించారు. ఎంతకాలమైనా డబ్బులు ఇవ్వకపోవడంతో అడగడానికి వెళ్లిన తమపై అనుచరులతో కలిసి దాడి చేసినట్లు బాధితులు వాపోతున్నారు. ఈ స్కామ్ పై సైదాబాద్ పోలీసులకు 5 బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మోసానికి బలైన వారు ఎందరు, ఎవరెవరు ఎంతెంత మొత్తం కట్టారు, ఏ హామీతో డబ్బులను సేకరించారు, బాధితులు 100 మందే ఉన్నారా, ఇంకా వేరే ప్రాంతాల్లోనూ డబ్బు వసూలు చేశారా అనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ దంపతుల మోసానికి బలైపోయిన బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. దీనిపై ఆరా తీసిన మలక్పేట ఏసీపీ పూర్తి విచారణకు ఆదేశించారు. We'll be right back.